హాస్పిటల్ పడుతుందిరా, రెండు రోజులు ఇచ్చేయన్న. అయిపోయి జాగ్రత్తగా మాట్లాడు. ఏమంటున్నా? ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్ మిమ్మల్ని కలవడానికి దాసుకోడుకు వచ్చిండు. ఏమ్రా దాస్ గారిని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జుంబా సెంటర్ సార్. సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే ఈడు పులేశం కట్టేటోడు ఆడికి వెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. ఎంత ఉందిరా పొలం? అద్దెకరం సార్. ఎంత అనుకుంటున్నావు? పది సార్. పది కష్టం రా, ఐదేతో చూద్దాంది. రే పోదాం పారా. పార్టీ ఎవరు సార్? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. రే ఉంటాను. ఆగరా. ఏమ్రా నోర్లేస్తుంది? పది ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి, అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడచ్చు. నువ్వు అమ్మేడిదే అర్ధ ఎకరా. నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడు కొంటాడురా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా? అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే ఈ రేటు, అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు వ్యవహారాలు ఏమర్థమైతాయిరా? అరే డాన్స్ నేర్చుకోపోరా? టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అరే అమ్మా ఎవరో వచ్చారు చూడవే. ఏంద్రా ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని రామ్మా. అరే వెంకటేశం బిడ్డ ఎందురా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా. కూసో అమ్మా కూసో. ఏందమ్ ఇట్లా వచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య, అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది, ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే అందుకే ఈడికొచ్చినా. ఇది తీసుకో, ఈ 4 దినాలు సెలవులు కదా. రే రేవంత్. అమ్మా. అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో, నిన్ను స్టాక్ ఉందో లేదో చూసి వస్తా. కూసో. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? ఏమైంది? స్వీట్ తింటావా? స్వీటా? అమ్మా ఆ లడ్డు తీసుకురా. రేవంత్ లోపటుంది పోయి నీ కాలు మొక్క ఊర్లోకే లోపల పో చెప్తా కదా. ఈ పిల్లవాళ్ళరా మెల్లగని. ఈ పిల్లవాళ్ళరా నీ అప్పని ఉన్నాడు, నువ్వు ముందు లోపల పోయి లోపల పో. అమ్మా ఉంది పో. మావా పొలం బేరం పెట్టినావా? వేరే దారి లేదు, అడ్జస్ట్ అయితలే, పొలం పెట్టకుంటే కాదు. ఎవరే నువ్వుకో, నేను చెప్తాను. తిను, అమ్మ బాగా చేస్తుంది.
అలా అది తిను తిను పోయిస్తా మంచిగా పోయిరా. పిల్ల మంచిగా ఉంది, పెళ్లి చేసుకోరా, నా చెవులో ఈ కమ్మలు పెడతా. ఆ పిల్ల ఎవరో తెలుసానే, వెంకటేశం బిడ్డ. దానికే వచ్చిందిరా పోయే కాలం, కానికి పుట్టింది. సరేనా పోయే, నువ్వు నడివే. అరే లోడు చెంతసేపు అయిందిరా అయ్యా, తొందరగా దించుకోండి. రెడీగా ఉన్నారన్నా, మీరు మాట చెప్తే మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. రేటు అది మీరే చూసుకోవాలన్నా, మీకు తెలుసు కదన్నా వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది. ఏంది మోని ఎట్లున్నావు? నేనే వచ్చినా. ఏ మోని, మంచిగా ఉన్నావానే? పని మంచిగా అవుతుందా? చాయ్ తాతావా? సరే తెస్తా కూసో. నాకేం దొచ్చినావే? ఉంటావన్నా. సరే 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 మంచిదన్నా. సరే అట్లనే అన్నా. నాకేం తేలే, జాబ్ ఎట్లుంది? జీతం ఎంతనే? 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తారంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగే. ఓ ఓకే ఓకే. ట్రైనింగ్కి 100,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్కి 100,000 ఏంది? సర్టిఫికేషనే. అవునా, నా కరెక్టే, మస్తు ఫ్యూచర్ ఉంటుంది. ఈసారి చేలం మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 100,000 కావాలి నాకు. మా భాగంలో 100,000 కావాలి నాకు. ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు? ఏంది, నీ అయ్యే ఎంత తప్పు చేసిందో తెలుసా? తెలుసా? రా కూసో, లెక్కలు చెప్తా. రా కూసో, రా కూసో. ఏమైంది అక్క? మొన్న ఏమైంది? మళ్ళా చక్కెర వచ్చిందానే అక్క. పోయి నీళ్ళు తీసుకురాపో. ఇగో నీళ్ళు తాగి. డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే, దీని రోగం మాత్రం తగ్గలేదు.